సంతృప్తి అనేటువంటిది ఎవరి ద్వారా ఎలా వస్తుందని బైబిల్ చెబుతుందంటే, నేను ఒక నాలుగు విషయాలు నేను చెప్తాను మీకు. ఓకే, హల్లెలూయా. దేవుని ద్వారానే ఈ సంతృప్తి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తాడో, దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తాడో నేను వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 33 వాక్యం చూద్దాం. 33:23, అమ్మా నఫ్తాలిని గురించి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకునము అన్నాడు. చప్పట్లు కొట్టు ఒకసారి. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, స్తోత్రం చెప్పు. ఎవరి మీదైతే దేవుని కటాక్షం ఉంటుందో, ఎవరి మీదైతే దేవుని కృప ఉంటుందో, వారు తృప్తి కలిగి బ్రతుకుతారంటుంది బైబిల్. కొట్టి ఇప్పుడు చప్పట్లో. కృప దొరికే స్థలమేది? దేవుని కటాక్షం ఉండే స్థలమేది? దేవుని దగ్గరికి వస్తేనే కదా నీకు దేవుని కటాక్షం దొరుకుతుంది. దేవుని దగ్గరికి రాకుండానే నీకు ఆ కటాక్షం దొరికిద్దా? నీ జీవితంలో నీకు డబ్బు లేక కాదు, నువ్వు ఏడుస్తుంది, తృప్తి లేక. కడుపు నిండా భోజనం దొరుకుతుంది కదా, మనకు మంచి వస్త్రాలు దేవుడు ఇచ్చాడుగా. ఈ రోజుల్లో వస్త్రాలు సామాన్యమైన వస్త్రాలు కట్టట్లేదు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చారు. అర్థమవుతుందా? మంచి భోజనం ఇచ్చాడు. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచి భోజనం చేస్తున్నారు, అవునా కాదా? ఏమ్మా అబద్ధాలు ఆడుతున్నారా? నిజం కాదా? 20 సంవత్సరాల క్రితం మంచి భోజనం చేశారా? ఇప్పుడు మంచి భోజనం చేశారా? ఇప్పుడే మంచి భోజనం. ఎందుకంటే ఒకప్పుడు కర్రీ పాయింట్లు, ఇప్పుడు మన కర్రీ పాయింట్లు కూడా వచ్చినాయి. నువ్వు బద్దకించినా అక్కడికి వెళ్ళి ఏ కూరో ఏ సాంబారో, అర్థమవుతుందా, ఏదో ఒకటి తెచ్చుకొని శుభ్రంగా అనుగా తింటున్నారు. ఒకప్పుడు డబ్బులున్న, ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న వారు సరైన భోజనం చేయలేకపోయారు. వారు సరైన సౌకర్యాలు లేవు వారి ఇళ్లల్లో. ఏమండి, కొన్ని ఇళ్లల్లో కరెంటు కూడా లేదు, కొంతమందికి ఫ్యానులు లేవు. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని ఇళ్లల్లో 25 సంవత్సరాల క్రితం ఎవరో ఒక ఇళ్లల్లో డబుల్ కాట్ మంచాలు ఉండేవి, ఎవరో ఒక ఇళ్లల్లో అదేంటి ఫ్రిజ్లు ఉండేవి, అవునా కాదా? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉంది, ప్రతి ఇంట్లో డబుల్ కాట్ మంచాలు. అయినా ఎందుకు మీకు అసంతృప్తి? బ్యాంకులు డబ్బులు ఇవ్వనా? స్తోత్రం చెప్పగలరా? కాదు కాదు, డబ్బు పక్కన పెడితే డబ్బు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావంటే వాడికి అసలే తృప్తి లేదు. దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారికి దేవుడు సమృద్ధినిస్తాడు. ఇంకా 37వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ వాక్యాన్ని చూడమ్మా. ఆపత్కాలములో వారు సిగ్గునొందరు, కరువు దినములలో కూడా వారు తృప్తి నొందుదురు. హల్లెలూయా, వినండి. ఆపత్కాలములో వారు సిగ్గునొందరు. ఎందుకో, దేవుని కటాక్షము వారి మీద ఉంది. మనుషులు కటాక్షము కాదు, నీ మీద ఉండాల్సింది. దేవుని కటాక్షము ఏ కుటుంబం మీద ఉంటుందో, దేవుని కనికరము ఏ మనిషి మీద ఉంటుందో, వారు ఆపదకాలములో సిగ్గునందరు, కరువులో వారు తృప్తి నొందుదురు అన్నాడు. అంటే సమృద్ధితో దేవుడు నీ కుటుంబాన్ని నింపును. హల్లెలూయా. ఒకరెవరో తింటున్నారని ఉసూరు మంట చూడలేవు, చూడవు. దేవుడు నీ ఇంట్లో సమృద్ధినిస్తాడు.
ఆయన కటాక్షము కొరకును కనిపెట్టుకున్నప్పుడు. హల్లెలూయా. నఫ్తాలి దేవుని కటాక్షము చేత నువ్వు తృప్తి నొందుదువు అన్నాడు. దేవుని దయవలన నువ్వు తృప్తి నొందుదువు అన్నాడు. నీకు కలిగిన ఆ చిన్న ఇంట్లో కూడా, నీకు కలిగినటువంటి ఆ చిన్న ఉద్యోగంలో కూడా, నీకు వస్తున్న ఆ చిన్న సంపాదనలో కూడా, నీకు కలిగి ఉన్నటువంటి ఆ చిన్న స్థితిలో కూడా నువ్వు సంతృప్తిగా బ్రతకడానికి కారణం ఏమిటంటే దేవుని కనికరం ఉన్నటువంటి వ్యక్తులకి ఇది సాధ్యమవుతుంది. నీ సంపాదన చిన్నదే, మిమ్మల్ని చూసి చాలామంది సిగ్గుపడుతుంటారు. చూడండి, డబ్బులు ఉన్నటువంటి వారు, బాగా సంపాదన ఎక్కువ ఉన్నటువంటి వారు కూడా, ఇదేంట్రా బాబు, ఆదివారం సెలవు పెట్టేస్తాడు, మధ్యలో మీటింగ్ ఉంటే సెలవు పెట్టేస్తాడు, ఇన్ని సెలవుల మధ్యలో వీరు మరలా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు 10 రోజులు 20 రోజులు పనులు చేస్తుంటారు, దేవుడు అంటుంటారు, వీరి సంపాదనేమో చిన్నది, వీరి కుటుంబం చిన్నది, వీరు ఎందుకు ఇంత సంతృప్తి కలిగి సంతోషంగా భార్యాభర్తలు పిల్లలు ఇంత హ్యాపీగా బ్రతకడానికి కారణం ఏమిటి అంటే వారితో మీరు చెప్పండి, మేము దేవుని కటాక్షము నొందిన వారము. దేవుని కటాక్షం ఉన్నటువంటి వాడు సంతృప్తి కలిగి బ్రతకగలడు. కరువులో సంతృప్తినిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సారిపత్తు యదవరాలు లోకమంతా కరువుతో మలమలమాడుతుంటే ఆ ఇంట్లో మాత్రం కడుపు నిండా భోజనం చేస్తున్నారు. బస్తాలు నెట్టు కట్టారా? కట్టలేదు. బ్యాంకులో డబ్బులు సమృద్ధిగా ఉన్నాయా? లేవు. మరి ఏంటి సమృద్ధికి కారణం ఏమిటి? ఏనాటికి కావాల్సిన ఆనాటి పిండి ఉత్పత్తి అవుతుంది, ఏనాటికి కావాల్సినటువంటి నూనె ఆనాటికి ఉత్పత్తి అవుతుంది. అర్థమవుతుందా? వారికి ఉన్న ఒకే ఒక్క విశ్వాసం ఏమిటంటే ఈరోజు పిండి తీశాను, రేపటికి వచ్చిందో రాదని చింతలేదు. దేవుని కటాక్షమున్నంత కాలం ఆ పిండి ఊరుతూనే ఉంటుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుని కటాక్షమునందిని వాడు దేవుని మంది నమ్మకం ఉంచుతాడు. దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వానికి దేవుడు ఏనాడు తక్కువ చేయడు. నీ జీవితంలో బ్యాంకు బ్యాలెన్స్ వైపు చూడమాక, నీ సంపాదన నెలకు ఎంత వస్తుందో దాని వైపు చూడమాక. నిన్ను పోషించి సంరక్షించే దేవుని కటాక్షము కొరకు ఎదురు చూడు. నువ్వు చాలా ప్రశాంతంగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం అన్నా. నా దేవుని కటాక్షం మీద నాకు నమ్మకం ఉందన్నటువంటి వారు, దేవుని కృప మీద నమ్మకం ఉందన్న వారు చేతులు ఎత్తండి. ఓ, మీకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఎందుకింత సంతృప్తి అంటే నా దేవుడు నన్ను చేయి విడవడు, నా దేవుడు నన్ను కరువులో మానవడు, నా పిల్లలను దేవుడు చేయి విడవడు. కరువులో నా పిల్లలను నేను సంతృప్తి పరచెదను. నమ్ము దేవుని కృపను. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? దేవుడిచ్చే ఆ సంతృప్తి అంత అద్భుతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి యిర్మీయా గ్రంథం 2, యిర్మీయా గ్రంథం 31:14. కొవ్వుతో యాజకులకు కొవ్వు అంటే ఇష్టమా ఏంట్రా వెంకటేశ్? ఫస్ట్ నుండి కొవ్విని మాంసం అంటే బాగా ఇష్టమేమో. పాస్టర్ గారికి కొవ్వు మాంసం అంటే బాగా ఇష్టం పడుతుంది, మీరేం పెట్టరు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నేను ఎప్పుడన్నా కోరుకున్నాను మీ ఇంటి దగ్గర కొవ్వు మాంసం అమ్మ తల్లులారా. కొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులను నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. కొట్టో
103వ కీర్తన 5వ వాక్యం కూడా చూడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచువాడు వాడు ఆయనే. కొట్టి ఇప్పుడు చప్పట్లు గట్టిగా. నా ప్రజలకు ఎప్పుడు సంతృప్తి వస్తుందని అన్నాడంటే, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని సంతృప్తి నొందుదురు. ఇప్పుడు దేవుని మేలు, దేవుని ఉపకారమును తలపోయిన వాడికి ఏముంటుంది? అసంతృప్తి. దేవుని ఉపకారమును తలపోసుకున్న వాడికి ఏముంటుంది? తృప్తి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? రెండు చేతులు చెప్పగలవా? మొన్న ఈ మధ్య చెప్పాను నేను ఒక విషయాన్ని, దేవుడు చేసే కార్యాలు మనకు కొన్ని అర్థం కావు, దాన్ని జరిగిపోయిన తర్వాత అర్థం చేసుకుంటే మనకి దేవా మీరు నా ఎడల ఎంత గొప్ప కార్యాలు చేశారనేటువంటిది తలపోస్తే మనకు సంతృప్తి వస్తుంది హృదయంలో. ఓ పాస్టర్ గారు ఫ్లైట్ ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, వచ్చేసరికి లోపలికి వెళ్ళేసరికి వెళ్దామనుకునేసరికి విమానం టేకప్ అయిపోయింది, వెళ్ళిపోయింది. దేవుని పని మీదే కదా నేను వెళ్తున్నాను, ఇప్పుడు మీటింగ్ ఆగిపోయింది వాళ్ళు ఏమంటారు అక్కడ అనుకొని సనుగుతూ గొనుగుతూ ఒక గ్లాసు నీళ్ళు తాగి అక్కడ కాసేపు కూర్చొని సనుక్కొని ఛీ ఎందుకు ఇలా జరిగింది, పోనీలే ఆయనకి లేని బాధ నాకెందుకు, మీటింగ్ ఆగిపోతే నాకా బాధ, ఆయనకి ఆయనకా, నేను వెళ్ళకపోతే బాధ ఎవరికి, ఆయనకే కదా సువార్త ప్రకటించడానికి వెళ్ళకపోతే అనుకోని ఆ టికెట్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాడట. ఒక అనౌన్స్ చేస్తున్నారు, పలానా నెంబర్ గల ఫ్లైటు టేకప్ అయిన 10 నిమిషాలకే అది కూలిపోయింది, అందులో ఉన్న 171 మంది చనిపోయారు అని అనౌన్స్ వచ్చింది. ఆ అనౌన్స్ వింటుండగానే కుప్ప కూలి కూర్చున్నాడు. ఇతను కూడా ఎక్కితే ఏమయ్యేది, 172 అనౌన్స్ చేసేవారే, 172 వాడు ఎవడో మా నాయ గారే. దేవా నేనెందుకు అసంతృప్తి పడ్డాను ఫ్లైట్ పోయిందని, నేనెందుకు అది నాకు దక్కలేదని అసంతృప్తి పడ్డాను, అదే నేను ఎక్కితే చచ్చిపోయి ఉండేవాణ్ణి. నీ జీవితంలో కూడా కొన్ని నీకు దొరకలేదని, ఆ ప్లాట్ నాకు రాలేదని, ఆ వ్యాపారం నాకు ఎందుకు రాలేదని, ఒకవేళ కాంట్రాక్ట్ అయితే ఆ టెండర్ నేను పాడేవాడిని ఎందుకు నాకు రాలేదని, ఆ సంబంధం ఎందుకు కుదరలేదని, అది ఎందుకు నా జీవితంలో నీకు రాలేదని బాధపడుతావు. కొద్ది రోజులు ఆగిన తర్వాత అందులో కూడా దేవుడు నీకు చేసిన ఉపకారమును జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతిస్తూ సంతృప్తి కలిగి బ్రతుకుతావు. ఎంతమందికి అర్థమైందో ఈ విషయం? హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? ఇచ్చిన భయానా కూడా వెనక్కుపోయింది ఎందుకని అనుకుంటావు, అందులో ఇరుక్కుపోతే నీ జీవితకాలం అంతా కన్నీళ్లతో ఉంటావు. నా ఊరు నేను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అనుకుంటావు, ఆ ఊరు విడిచిపెట్టిన తర్వాత అసలు నీకు జరిగిన మేలేంటి అప్పుడు గ్రహిస్తావు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆ ప్రాంతాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అనుకుంటావు, ఏడుస్తావు, బాధపడతావు, నిద్ర ఉండదు, నెమ్మది ఉండదు. కానీ కొద్ది రోజులు ఆగిన తర్వాత అర్థమవుతుంది, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడం నీకు దేవుడు ఎంత మేలు చేశాడోనని. మీకెంతమందికి అర్థమవుతుందో, నా పిల్లలు నా జనులు నా ఉపకారమును తలపోసుకొని వారు తృప్తి నొందుదురు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? రెండు చేతులు చెప్పు. నేను సేవకు వచ్చేటప్పుడు నా భార్య 5 నెలలు పేచీ పెట్టి కూర్చుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? స్తోత్రం చెప్పాలి.
దేవుని మాట విని సేవకు రాకపోతే ఆమె అలా కూర్చునేదా? హల్లెలూయా. నేను కట్టిన సంఘం, కట్టిన చర్చి సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు నాకు కూడా అర్థమయ్యే సావక మధ్య మధ్యలో నిరుత్సాహం, అసంతృప్తి, బాధ, కష్టం, కన్నీళ్ళు వచ్చినాయి. నాతో పాటు అమ్మ కూడా వచ్చినాయి. ఈరోజు దేవుని మాటకు మేము లోబడింటే ఈరోజు ఆయన ఉపకారాన్ని చూసి మేము సంతృప్తిగా లేమా? తలపోసుకుని ఆయన మేలులు, ఆయన మా జీవితంలో చేసిన కార్యాలు. అందుకని నీ జీవితంలో కొన్ని వదులుకుంటున్నప్పుడు అందులో కూడా దేవుని మేలు గ్రహించే రోజు ఒకటి ఉంటుంది. కొన్ని నువ్వు నష్టపోతున్నప్పుడు అందులో కూడా దేవుని ఉపకారము నువ్వు గ్రహించే రోజు ఒకటి ఉంటుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పగలవా? ఒక రైతు వచ్చి రేగు చెట్లు ఎప్పుడైనా చూసారా? రేగు చెట్లు చూసారా? రేగ్గాయ చెట్లు చూసారా? రైతు వచ్చి టకా 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 ఉన్న కొమ్మలన్నీ పటా 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 నరికి కేవలం మోళ్ళు మాత్రమే మిగిలిస్తాడు. ఆ నరుకుతున్నప్పుడు ఆ చెట్టు ఏమనుకుంటుంది? దున్నపోతాడు, ఇప్పుడు దాకా నీళ్లు పెట్టి పెంచాడు, ఇప్పుడు నరికేస్తున్నాడమ్మా, నరికేస్తున్నాడమ్మా అనుకుంటాయి. అవునా? నరకబడిన తర్వాత ఒక 20 రోజులు, నెల రోజుల తర్వాత దానిలో ఒక క్రొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఒకటి కాదు, 10 కొమ్మలు నరికితే 20 కొమ్మలు పుట్టుకొస్తాయి. 20 కొమ్మలలో నుంచి విస్తారమైన పూత వస్తుంది, విస్తారమైన కాయలు వస్తాయి. ఒక గుబురైన చెట్టు ఆ చుట్టుపక్కల వెళ్తున్నటువంటి వారు ఆశ్చర్యపోయి దాన్ని చూసి ఆశపడే అంతగా విస్తారమైనటువంటి పంట వస్తుంది అందులో నుండి. ఈ రోజును నీవు కొన్ని విషయాలలో కొన్ని కోల్పోయావని ఎందుకు బాధపడుతున్నావు? నా దేవుడు నాకెందుకు దీన్ని దూరం చేశాడు అనుకుంటున్నావు? నా దేవుడు నన్ను ఎందుకు నరికి పడేశాడు, మోడుగా ఎందుకు చేశాడు అనుకుంటున్నావు? ఆ మోడులో నుండి అద్భుతమైన చిగురు, అద్భుతమైన పంట, అద్భుతమైన ఫలపరిచమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు నువ్వే సంతోషిస్తావు. అదే అన్నాడు, నా జనులు బబులోనికి వెళ్ళినప్పుడు చనిగారు, గొనిగారు, నేను ఎందుకు తీసుకెళ్ళాను, ఎందుకు ఆ శ్రమలకు వాళ్ళని అప్పగించాను. నా పిల్లలు తెలుసుకున్నప్పుడు వారు నా విషయమై, వారి విషయమై తృప్తి కలిగి సంతోషిస్తారు అని బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కొన్ని కష్టాలు నీ జీవితంలో వచ్చినప్పుడు, కొన్ని ఇరుకులు వచ్చినప్పుడు, కొన్ని నీవు కోల్పోయినప్పుడు నీవెందుకు బాధపడుతున్నావు? అందులో దేవుని మేలును గ్రహించే రోజు ఉంటుంది. ఆ రోజును సంతృప్తి కలిగి బ్రతకగలవు. చప్పట్లు కొట్టు ఒకసారి. హల్లెలూయా. తన పిల్లలకి దేవుని కటాక్షం వలన సమృద్ధి వస్తుంది, ఆయన ఉపకారమును గ్రహించిన వారికి సంతృప్తి వస్తుంది. అర్థమవుతుందా? మూడో విషయాన్ని ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 36:8, నీ మందిరము యొక్క సమృద్ధి వలన నేను సంతృప్తి నొందుచున్నాను. ఇప్పుడు కొట్టు చప్పట్లో. మందిరం వల్ల ఏం సమృద్ధి ఉందండి? నేను మిమ్మల్ని పిలవగానే గోధుమల గురించి పంపిస్తున్నానా? ఆదివారం వచ్చిన వాళ్ళందరూ గోధుమలు ఇస్తున్నామా? పాలపిండి ఇస్తున్నామా? రేషను ఏమన్నా ఇచ్చి పంపిస్తున్నామా? కందిపప్పు, బియ్యం అయిన కొలిచి పంపిస్తున్నామా? మీరే మర్యాదగా మీ కానుకలు తీసుకొచ్చి ఇక్కడికి చెల్లాలా? మరి ఇదేంటి అని అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన నేను తృప్తి పొందుచున్నాను, సంతృప్తి పొందుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమిటి మందిరములో ఉన్న సమృద్ధి? మందిరములో ఉన్న సమృద్ధి ఏంటండి? దుఃఖములో ఉన్నావా? ఆయన మాట నిన్ను ఓదార్చే సమృద్ధి. ఒంటరిగా వచ్చావా? దేవుడు చూడున్నాడనే అభయముతో నీకు సంతృప్తి.
కన్యలతో వచ్చావా? అవసరముతో వచ్చావా? నీ అవసరాలు తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థన విన్నాడు కనుక తిరిగి నువ్వు సమృద్ధితో తిరిగి వెళ్తావు. నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. సహవాసములో ఉన్న సమృద్ధి వలన నువ్వు సంతృప్తి పొందుతున్నావు. ఈ సహవాసం నిస్వార్థమైన సహవాసం. లోకములో కొన్ని సహవాసాలు ఉంటాయి, నీ దగ్గర ఏదో ఆశించే సహవాసం చేస్తారు, ఏదో లాభం ఉంటేనే నీతో స్నేహం చేస్తారు, ఏదో స్వార్థముతో నీతో స్నేహం చేస్తారు. సంఘము నీతో ఎప్పుడు స్వార్థంతో సహవాసం చేయదు. సంఘము నిన్ను ఎందుకు ప్రేమిస్తుందంటే, నీవు దేవుని రక్తములో కడగబడిన బిడ్డవని, మనందరం ఒక తండ్రి పిల్లలమని, ఒక రాజ్య వారసులమని. ఇది నీ దగ్గర డబ్బు ఆశించో ఇంకొకటి ఆశించో ప్రేమించే ప్రేమ కాదు. సహోదరుల మధ్యలో ఉన్న ఈ ప్రేమ క్రీస్తు మనకు నేర్పిన ఆ గొప్ప ఇచ్చిన వరం. హల్లెలూయా చెప్పగలవా? ఈ మధ్య నేను పేపర్లో చదివాను, చర్చికి వెళ్ళే స్త్రీలు ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారని, ఆత్మహత్యలు చేసుకోవటం లేదని. ఎందుకు అని వాళ్ళు సర్వే చేసి రాసిన మాట ఏంటంటే, వారికి దేవుడు ఉన్నాడు, నా సహోదరులు అందరూ ఉన్నారని ఆ భయంతో వారి ఆవసి దినాలు పెరుగుతున్నాయట. స్తోత్రం చెప్పాలి. మందిరములో ఉన్న సమృద్ధి నీ ఆవసి దినాలు పెంచుతుంది. మందిరములో ఉన్న సమృద్ధి నీ అక్కర్లు తీరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? అందుకని తెలిసినటువంటి ఏ భక్తుడు కూడా దేవుని సహవాసానికి దూరం అవ్వలేడు. కొంతమంది నేను అడిగితే, ఏంటమ్మా మీరు ప్రార్థనకు రావట్లేదంటే, ఈ మధ్య కష్టం అమ్మడు కష్టం అన్నయ్య, శోధన అమ్మడు శోధన అన్నయ్య, అందుకనే రాలేకపోతున్నాం. అదేంటమ్మా, కష్టాల్లో శోధనలో కదా అసలు ఫస్ట్ దేవుని మందిరానికి రావాల్సింది. కష్టాలు వచ్చి నేను ఎందుకు మానేస్తున్నావు? అదేనన్నయ్య, నెమ్మది లేక, హృదయంలో నెమ్మది లేక చర్చికి కూడా రావట్లేదు అన్నయ్య. ఓహో, అంటే ఇంకా అందులో నుంచి బయటికి రాలా? ఎందులో నుంచి అంటే, ఒకప్పుడు నేను విగ్రహారాధనలో ఉన్నప్పుడు రెండు మూడు పొట్టేళ్ళు వేసుకొని బలిసిన పొట్టేళ్లను లారీలోనో ట్రాక్టర్లోనో పెనగంచి పోలు వెళ్ళేవాళ్ళం. సంతోషంగా ఉన్నప్పుడు అందరము కలిసి సంతోషంగా బంధువులు రక్త సంబంధులు స్నేహితులు అందరం తీసుకొని రెండు మూడు పొట్టేళ్ళు వేసుకొని వెళ్ళి మూసీ నది పక్కనే ఉంటుంది. మూసీ నది అంటే అది ఎంతది అనుకునేవాళ్ళు, గిలకల్లోతు పారుతూ ఉంటుంది, అందులో మయం. ఆ తిరణాలు జరిగేటప్పుడు తెలుసుగా, రెండేళ్ళు అంటే ఆడ మగ తేడా లేకుండా వరసన క్యూలో నిన్ను కూర్చునేవారు అంతా అప్పట్లో. ఇప్పుడు మరి దొడ్లు కట్టారేమో తెలియదు. అక్కడికి వెళ్ళి మాంసం కోసుకొని మామిడి చెట్ల కింద ఆడ కూర ఉడుకుతూనే ఉంటే పెద్ద బ్యాచి ఉంటుందిగా, ఒక ముదురు బ్యాచి, వాళ్ళంతా వేసుకొని వచ్చి, ఏ కొట్టొచ్చారుగా కొబ్బరికాయ, గుండెకాయలు ఎక్కడ పెట్టారు, ఎవడు తిన్నాడా అంటే, వెనక మనుషులు ఉన్న సంగతి తెలీదా? అక్కడ పెద్ద గొడవ, తాగి ఎదవలు తన్నుకునే వాళ్ళు ఇసుకలో పడి. ఎందుకురా వీళ్ళు వెళ్తారంటే సంతోషం. దుఃఖం ఉన్నప్పుడు వెళ్ళరు ఏ దేవుడి దగ్గరికి, వేదనతో ఉన్నప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళరు. కానీ నా తండ్రి దగ్గరికి దుఃఖములో రా, నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. రోగము చోర్రా, నీ రోగము నుంచి విడిపి విడుదల పొంది ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒంటరిగా రా, దేవుడు నీకు తోడుగా వెళ్తాడు, వస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఈ పిచ్చివారు నాకేం అర్థం కావట్లేదు, ఎందుకమ్మా ఈ మధ్య చర్చికి రావట్లేదు అంటే, ఇబ్బందులు ఎక్కువయ్యి కష్టాల్లో ఉండి రావట్లేదు అన్నయ్య. అదేంటి నాకు అర్థం కాదు. అసలు నువ్వు కష్టంలోనే కదా దేవుడు నిన్ను తన చేతులు చాపి పిలుస్తున్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్తావు, నీ బంధువుల దగ్గరికి వెళ్తావు,
సంతోషంగా ఉన్నప్పుడు, కష్టంలో నష్టపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు చేతులు చాపి పిలిచేవారు తల్లిదండ్రులే కదా. స్తోత్రం చెప్పగలరా? చిన్న కుమారుడికి డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు తెల్లాడు, వేషాలు తెల్లాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత దుఃఖములు ఎవరింటికి వచ్చాడు? హల్లెలూయా, త్రోసివేశాడా? ఇక్కడ అదే అంటున్నాడు, నీ మందిరములో ఉన్న సమృద్ధి వలన నేను తృప్తి నొందుచున్నాను. ఎంతమందికి ధైర్యము? నాకు ఒక ఆలోచన వచ్చింది. నిన్నే ఒక చర్చిలో చెప్పాను ఆ విషయం. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు చెప్పగలరా? మీ తల్లిదండ్రులు చచ్చిపోయినా ఇంకతే ఉందిలే, వాళ్ళ వయసు అయిపోయింది కనుక చచ్చిపోయారు, చేసేదే ఉంది అనుకుంటారు. ఒక దైవజనుడు చచ్చిపోతే, చచ్చిపోతాడు రేపు దైవజనుడు అంటే నాకు తెలిసి ఏ సంఘం ఒప్పుకోదు. మీ నాన్న చచ్చిపోతాడు రేపు అంటే ఒప్పుకుంటారు. అయిపోయింది ఆయన పని. నీకు పెళ్లి చేశాడు, ఒక ఇంటి చేశాడు. ఒక దైవజనుడు చచ్చిపోతే సంఘం తండ్రి లేనిటువంటి వారు అవుతారు. ఒక దైవజనుడు చనిపోతే సంఘం చిన్నపిల్లలుగానే మిగిలిపోతారు. అందుకనే సంఘం ఎప్పుడు దైవజనుడు చచ్చిపోవడానికి కోరుకోదు. ఎంతమందికి తెలుసు? ఎందుకంటే సమృద్ధితో, వాక్య సమృద్ధితో పోషించేవాడు దైవజనుడు. ఎంతమందికి అర్థమై, మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడలా, కానీ దైవజనుడి మీద ఆధారపడతారు. మీరంతా ఇంతమంది ఈ రోజున వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం కొరకు వచ్చినట్టు కూర్చున్నారు. ఎందుకంటే దైవజనుడు సమృద్ధైన భోజనం పెడతాడు అని. ఏ భోజనం? ఆత్మ సంబంధమైన భోజనం. నేను అదే నిన్న నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. నిజమే కదా ప్రభువా, నేను ఇంతమందికి భోజనం సమృద్ధిగా పెట్టడానికి నన్ను ఇక్కడ పెట్టావు. నిజంగా నాకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చావు, స్తోత్రం చెప్పాలి. నేను ఎక్కువ రోజులు బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని, నేను వారికి తోడుగా ఉండి నిలబడాలని ఎంతమంది కోరుకునే వాళ్ళని ఇచ్చావు, సంఘం అంతటిని ఇచ్చావు కదా తండ్రి అని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నిజమేనా నాకు వచ్చిన ఆలోచన? నిజమంటే దాని అర్థం ఏంటి? మీకు నాకు ఎలా తెలియచేస్తారు మీరు నిజం కాదా? ఒక ఆయన చనిపోయాడంటే వారు బిడ్డలు మాత్రమే ఏడుస్తారు. ఒక దైవజనుడు చనిపోయాడంటే వేల మంది ఏడుస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ సమృద్ధైన భోజనం పెట్టడానికి ఒక సేవకుని వంట మాస్టర్గా దేవుడు పెడతాడు, ఇక్కడ ఉంచుతాడు. వంట మాస్టర్ లాంటి వాడు దైవజనుడు. ఆయన కావలసిన బీమిస్తాడు, కావలసిన సరుకులు ఇస్తాడు, కావలసిన దినుసులు ఇస్తాడు, ఇందులోనే ఉన్నాయి, కావలసిన నీరు ఇస్తాడు. వీటన్నిటిని సమకూర్చుకొని ఏది ఎక్కడ ఇస్తే సమపాళ్ళలో సరిపోయిద్దని రుచి కలిగిన భోజనం వంట తయారు చేసేటువంటి ఒక మాస్టర్ ఎంత చక్కగా ఆలోచించి వంట చేస్తాడో అలాంటి వాడే దైవజనుడంటే. 17వ వాక్యం 15వ అధ్యాయంలో ఏముందంటే, కీర్తనలో, నేను మేలుకొనినప్పుడు ఆయన స్వరూప దర్శనము చేత నా ఆశను తీర్చుకుందును. చెప్పలగొట్టో అదేనా? తృప్తి ఉందా? ఏముందరు అక్కడ? నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనముతో నా ఆశను తీర్చుకుందును. చప్పుడు కొట్టగలరా? ఇంకా సంపూర్ణమైన సంతృప్తి ఎప్పుడొస్తుందో తెలుసా? మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు. అదే దైవజనుడు ఒక మాట పాట పాడాడు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుతును
నేనేమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సును నివసించిన యేసయ్యా. ఆమెన్. టైం లేదు, టైం అయిపోయింది. నేను ముందే అనుకున్నా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు ఏమైనా గుర్తుందంటారా? దేవుని కటాక్షములను మనకు సంతృప్తి వస్తుంది, దేవుని ఉపకారములను గ్రహించుట వలన సంతృప్తి వస్తుంది, ఆయన మందిరానికి రావడం వలన సంతృప్తి వస్తుంది. చివరిలో ఈ మానవునికి సంతృప్తి ఎప్పుడంటే ప్రభువుని కలుసుకున్నప్పుడు సంతృప్తి వస్తుంది. నీ డబ్బు ద్వారానో ఆస్తి ద్వారానో సంతృప్తి లేదమ్మా, కేవలం ఇటు తిరిగినా ఈ సంతృప్తి దేవుని చుట్టే ఉంది. చూడండి, దేవుని కృప వలనే సంతృప్తి, ఆయన చేసిన ఉపకారమును గ్రహించినప్పుడు సంతృప్తి, ఆయన మందిరము సమృద్ధి వలన సంతృప్తి, ప్రభువుని మనం ఎదుర్కొన్నప్పుడే సంతృప్తి.